Welcome to TH24 News. కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చిన హైప్ తో కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినాయకత్వం కౌంటర్ ప్లాన్ వేసింది బీఆర్ఎస్ బీజేపీలోంచి కాంగ్రెస్ లో చేరే వారి పెరుగుతూ ఉండటంతో సీఎం కేసీఆర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది చేరికలతో దూకుడు మీద ఉన్న హస్తం పార్టీని అది పార్టీలోని పెద్ద నేతలను బీఆర్ఎస్ లోకి చేర్పించుకుని కాంగ్రెస్ కు జలకిచ్చేలా స్కెచ్ వేశారు అని తెలుస్తుంది ఇందులో భాగంగా నల్గొండ ఎంపీ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది కోసం నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఎంపీ రవిచంద్ర ద్వారా రాయబారాలు నడుపుతున్నట్లు సమాచారం అయితే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పుసక్కపోవడం తనపై సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలే ట్రోలింగ్స్ చేయడం ఇన్నాళ్లు రేవంత్ రెడ్డితో విభేదిస్తూ వస్తున్న కుమటి రెడ్డి వెంకట్రెడ్డి సైతం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తూ ఉండటం వంటి అంశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్నట్లు కారణాలుగా తెలుస్తోంది ఇక దీంతో పాటు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని సన్నిహితులతో బాధపడిన ఉత్తమ్ బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ కి ఓకే చెప్పినట్లు సమాచారం తాను బిఆర్ఎస్ లో చేరాలి అంటే తనకు ఈటల రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో మంత్రి పదవి కేటాయించాలని తన భార్య పద్మావతికి కోదాడులో టికెట్ ఇవ్వాలని షరత్ విధించినట్లు తెలుస్తుంది అయితే ఈ షరతులకు బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా సానుకూలంగా ఉండటంతో ఉత్తమ్ కాంగ్రెస్ను వీడి లోకి చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తెలంగాణలో ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఉత్తమ్ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి మరి